అందరికీ క్షీణార్థులు ఎట్లున్నారు? నిమ్మలమేగా చూస్తున్నారు కదా, రాష్ట్రంలో రాజకీయం రసవత్తరంగా కొనసాగుతూ ఉన్నది. మళ్ళా ఇక సూతముండా మన రచరచ వార్తలు. ఏహే, ఒక దిక్కు బీఆర్ఎస్ పాటలు, ఇంకో దిక్కు బీజేపీ పాటలు, ఐసీకి తైసి సభలు పెట్టిర్రులు. ఇక కేసీఆర్ సార్ ముచ్చట చూసినాం కదా, ఒకసారి బీజేపీ అమిత్ షా సార్ ముచ్చట చూద్దాం పండి. కాంగ్రెస్ పార్టీలు, బీఆర్ఎస్ పార్టీలు టక్కబార్ మీటింగ్లు పెడుతున్నారు. మేమేమన్నా తక్కువనా అనుకున్నారేమో బీజేపీ పార్టీలు. ఇలా మీటింగ్ పెట్టనే పెట్టిర్రు, అమిత్ షా సారు అడుగు పెట్టనే పెట్టిండు. మొదలు సికింద్రాబాద్లో సోషల్ మీడియా వారియర్స్తో మీటింగ్ నడిచిందుళ్ళు. ఆ మీటింగ్లో అమిత్ షా సారు మాట్లాడుకుంటా అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నాం, కానీ కాంగ్రెస్ పార్టీ ఇన్ని దినాలు ఏం చేసిందో చెప్పాలని చెప్పి ఓ గీతీర్ల డిమాండ్ చేసిండు. మే ఆజ్ యహాన్ ఆయా హూ తబ్ తెలంగాణ కే ముఖ్యమంత్రి కో పూచ్నే ఆయా హూ. ఆప్ జరా బతాయియే, 10 సాల్ ఆప్కి సర్కార్ థీ, 10 సాల్ మే ఆప్నే తెలంగాణా కే లియే కిత్నా ఖర్చ్ కియా? మిత్రో, 10 సాల్ మే సంయుక్త ఆంధ్రప్రదేశ్ కే లియే సోనియా మన్మోహన్ సర్కార్ నే 2,00,000 కరోడ్ రూపే కా ఖర్చ్ కియా థా. కిత్నా ఖర్చ్ కియా థా? జోర్ సే బోలో, కిత్నా? మోదీ జీ నే అకేలే తెలంగాణ కే లియే 2,42,000 కరోడ్ కా ఖర్చ్ కియా హే. ఏక్ దృష్టి సే దేఖే तो 3 गुना खर्च होता है, और इसके साथ साथ लगभग लगभग 4,00,000 करोड़ से ज्यादा रोड, एयरपोर्ट, पेट्रोल की लाइनें और कई सारी यूनिवर्सिटियां, कई सारे इंस्टीट्यूट देने का काम नरेंद्र मोदी जी ने किया है. విన్నారు కదా, కాంగ్రెస్ పార్టీ కంటే బీజేపీ పార్టీ ఎక్కువ అభివృద్ధి పనులు చేసిందంట. అటు వెనుక కిషన్ రెడ్డి సారు ఏం మాట్లాడుతున్నాడో ఇన్నుండ్రి. ఈరోజు మనకందరికీ తెలుసు, వచ్చే ఏప్రిల్ నెలలో లోక్సభకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో దేశానికి ఎవరు ప్రధానమంత్రి కావాలో, ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలో రావాలో దేశ ప్రజలందరూ ఓటు హక్కు ద్వారా నిర్ణయించేటువంటి అవకాశం ఉంది. ఇన్నారు గదుల్లో, ఏప్రిల్ నెలల పక్కనంట ఎన్నికలు. ఈ మీటింగ్ అయిపోగానే చక్కగా బహిరంగ సభకొయిండు అమిత్ షా సారు. బహిరంగ సభలు అయితే ధర్మపురి అరవింద్ సారు మస్తు మురిసిండుల్లో, ఎందుకంటే పసుపు బోర్డు వచ్చింది కదా. మళ్ళా ఇది చాలా మంది అడుగుతున్నారు, అరవింద్ ఏంది అని, కొంచెం పసుపుపచ్చ రంగు ఉన్నదని. ఇది పసుపు పచ్చ రంగు ఉన్నది, పసుపు బోర్డు వచ్చింది, పసుపు రేట్లు చరిత్రలో తిరగరాసినాము. ఎన్నడూ లేని రేట్, ఆల్ టైమ్ రికార్డు పసుపు రేట్లు నడుస్తూ ఉన్నాయి. 19,000 నిజామాబాద్ మార్కెట్లో దాటింది. నరేంద్ర మోడీ గారి పని చేస్తే ఏ రకంగా ఉంటుందో ఇవాళ మొత్తం యావత్ తెలంగాణ ప్రజలకి కేవలం ఒక్కసారి ఎంపీగా ఉండి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇది పసుపే కాదన్నా, మీ అందరికీ గుర్తు చేస్తున్నా, కృష్ణ కృష్ణుడు బొమ్మ ఉన్న దీని మీద మథురా బాకీ హే, మథురా బాకీ హే, అయోధ్యకు సజాయే, కాశీకు భీ సజారే, ఆనే వాలే సమయమే మథురా భీ సజాయింగే. చూసిరు కదా, సారు మురిపము చిన్నగా లేదు. అటెనక ఎంఐఎం పార్టీ పెద్ద మనిషి మీద పోటీ చేసే గీ పిదక మాటలు ఇనుండ్రి. ప్రజ్వలించి ఒక కాగడాయి, ఒకటై, రెండై, వందలై, వేలై, లక్షలై, కోటి అయి అనంతమై చూపిస్తాం ఈసారి మేము. స్త్రీ నిదుర మేల్కొంటే మహిషాసురుడినైనా సరే, నరకాసురుడినైనా సరే వధించందే నిద్రపోం. ఈసారి చూపిస్తాం మేమేందో, మా శక్తేందో.
స్త్రీలు శాంతంగా ఉన్నంత వరకు అమ్మ లెక్క కనిపిస్తుంది, అన్నం పెడుతుంది, కడుపు చూస్తుంది. అదే స్త్రీ కోపిస్తే త్రిశూలం తీస్తుంది, మూడో నేత్రం ధరుస్తుంది, ఎంతటి ఓళ్ళనైనా భస్మం చేస్తుంది. ఈసారి ఈడ నుంచి భాగ్యనగర్ గెలుస్తాం. మన ప్రియమైన మోదీ గారికి బహుమతిగా ఇస్తాం. ఈ నరగదుల్లో పక్క ఓడించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నది. అటెన్క బండి సంజయ్ సార్ కాంగ్రెస్ పార్టీకి సూటు పెట్టిండు. ఇలా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇది కేవలం ఎన్నికల సంవత్సరం, ఎన్నికల మంత్ అని చెప్పి ఈ నెల ఫస్ట్ ఆర్డర్ జీతాలు ఇచ్చారు. నెక్స్ట్ మంత్ ఫస్ట్ ఆర్డర్ జీతాలు ఇస్తారు. మళ్ళా తర్వాత ఒక్కొక్క నెలల జీతాలు ఇస్తే ఒట్టిగా ఇక జీతాలు ఇయ్యరుగా. ఇవాళ 6 గ్యారెంటీలు వాళ్ళు అమలు చేయాలంటే దాదాపు 500,000 కోట్ల రూపాయలు అవసరం బడ్జెట్. కానీ మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేవలం 53,000 కోట్ల రూపాయలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇలా చూపెట్టే ప్రయత్నం చేసింది. మరి మిగతా పైసలు ఎక్కడ ఇస్తారు, ఎట్లా సంక్షేమ పథకాలు అమలు చేస్తారో కాంగ్రెస్ పార్టీ చూపెట్టలేకపోయింది. అందుకే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఎక్కడ బాధపడ సంవత్సరం లేదు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఈ నరగదుల్లో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇస్తా అని చెప్పి ఆగం చేసింది అనుకొచ్చిండు. అటెనక బీజేపీకి బీఆర్ఎస్కు పొత్తే లేదు అని చెప్పుకొచ్చిండు. ఇక్కడ లేదు అక్కడ లేదు, ఈడ వీకనోడు ఆడ విక్తడ. కేసీఆర్ పెద్ద డ్రామా ఆర్టిస్ట్. అంతకుముందు ఏమన్నాడన్నా, ఇలా ఒకటే పార్టీ కాంగ్రెస్ పార్టీ, శాసనసభ ఎన్నికల గిట్టే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి. సక్సెస్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ప్రజలు నమ్మితే సక్సెస్ అయ్యారు. ప్రజలు నమ్మిరు కూడా వాస్తాడి, అది తప్పని ప్రజలు గుర్తించలేకపోయారు. మళ్ళా పార్లమెంట్ ఎన్నికలగానే మళ్ళీ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రచార వస్త్రాలు లేవు, 6 గ్యారెంటీ ప్రజలు నంబర్ అని తెలిసి ఇది స్టార్ట్ చేశారు. అవును మళ్ళా సారు అన్నట్టే అసెంబ్లీ ఎలక్షన్స్లలో ఇదే ముచ్చటం మీద మస్తు దెబ్బ పడ్డది బీజేపీ పార్టీకి. అటెనక అమిత్ షా సార్ మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు ఇనుండ్రి. యహా చార్ పార్టీయా మైదాన్ మే ఏక్ కాంగ్రెస్ పార్టీ, దూసరీ టీఆర్ఎస్, తీసరీ మజ్లిస్ ఔర్ చౌథీ భారతీయ జనతా పార్టీ. భాయి ఔర్ బెనో ముజే బతావ్, టీఆర్ఎస్ కాంగ్రెస్ దోనో మజ్లిస్ సే నిజాం కే ప్రభావ్ సే తెలంగాణా కో ముక్త్ కర్ సక్తే హై క్యా? జోర్ సే బోలో, కర్ సక్తే హై? ఏ దోనో మజ్లిస్ కే ఎజెండా పర్ చల్తే హై. మంచి గిన్నర్ గదుల్లో మొత్తం మీద 3 పార్టీలను ఓడించాలి, బీజేపీ పార్టీని గెలిపించాలి అనుకొచ్చిండు. చూడాలి మరి ప్రజలు ఎవరికి మద్దతు ఇస్తారో ఏమో ఈ ఎలక్షన్స్లల్లా. గింత న్యాయం ఉంటారే మా దళితుడు అని చెప్పి మొత్తం మీద కింద కూర్చున్న పెడతారు. గిదేం లెక్క, గిదేం పద్ధతి అని చెప్పి కొందరు. ఏ అట్లేం లేదు, ఏదో చిన్న పొరపాటు అయినట్టున్నది, గాయంత దానికే గీతగానం వైరల్ చేస్తారు ఏం కథ అని చెప్పి వీళ్ళు. ఇట్లా మొత్తం మీద అయితే మస్తు లడై నడుస్తున్నది సోషల్ మీడియాలో. అసలు ఏమైంది, బటిసారి ఎందుకు వచ్చిండు, ఏం కథ ఒకసారి సూతం పండి. అరే రే పొద్దుగాల సంధి, ఇప్పటిదాకా ఏమో ట్రోలింగ్ చేస్తున్నారు ఈ వీడియోని ఒకసారి చూడుండ్రి. చూసిరు కదా బట్టి విక్రమార్క సార్ ఏమో ఇట్టుండే, కొండ సురేఖ మేడమేమో అటుండే. మీరు రెడ్లు అంతా మీద కూర్చున్నారు, గిదేం లెక్క, గిదేం పద్ధతి అని చెప్పి మొత్తం మీద బీఆర్ఎస్ నాయకులు అయితే గట్టిగానే అరుచుకుంటున్నారు. వీళ్ళేమో పైన కూర్చుంటారు, రేవంత్ రెడ్డి దంపతులు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బలహీన వర్గాలకు చెందినటువంటి కొండ సురేఖను వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుని పెట్టుకుంటారు. దళిత వర్గానికి సంబంధించినటువంటి బట్టి విక్రమార్క గారిని వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుని పెట్టుకుని, ఇవాళ యావత్ దళిత జాతిని, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బీసీ జాతిని అవమానించారు. వెంటనే ఇవాళ నేను ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నా, ఇది జరిగినటువంటి మీరు చేస్తున్నటువంటి మీ ఆచరణ ఇదంతా కూడా ఇవాళ దళిత జాతి, అదేవిధంగా బహుజన జాతి, బడుగు బలైన వర్గాల ప్రజానికం గమనిస్తూ ఉన్నారు. ఇన్నర్ గదుల్లో కాంగ్రెస్ పార్టీని ఎట్లాడుచుకున్నాడో బాలకాసుమన్ సారు. ఈ వీడియోని గమనించిర్రో లేదో,
సీఎం సార్ పక్కకు చిన్న సీఎం సారే కూర్చోవాలి. ఏం పొరపాటు అయ్యిందో ఏమో కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ కూర్చున్నాడు, అటెనుక ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ కూర్చున్నాడు. ఇక బట్టి విక్రమార్క సార్ అంటే ఇటు దిక్కుండే కొండా సురేఖ మేడమేమో అటు దిక్కుండే గింత అన్యాయం చేస్తారు దళితులకు అని చెప్పి మొత్తం మీద మస్తు గరం అవుతున్నారు. చూడాలి మరి వైరల్ అవుతున్న వీడియో ఏడదాకా పోతుందో ఏమో కానీ బట్టి విక్రమార్క సార్ అయితే గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం మానుకోవాలని చెప్పి ఇలా బహిరంగ సభలో మాట్లాడిండు. గుడికి వెళ్ళినటువంటి ప్రతి సందర్భంలో వారు ఇచ్చినటువంటి ఆశీస్సులతో మేము సాధించినటువంటి పేదలకు అందించే ఇళ్లని మనస్ఫూర్తిగా అమలు చేసే కార్యక్రమంలో వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజెప్పుకుంటూ ఆశీర్వచనం తీసుకునే కార్యక్రమంలో భాగంగా నిజంగా ఏ దేవుడి దగ్గర భక్తి శ్రద్ధలతో కూర్చొని వారి ఆశీర్వచనం తీసుకునే కార్యక్రమంలో భాగంగా కావాలని నేను కింద కూర్చొని వారి ఆశీర్వచనం తీసుకోవడం జరిగింది. నేనే కావాలని అక్కడ చిన్న పీట మీద కూర్చొని వారికి మనస్ఫూర్తిగా నిండు మనసుతో ధన్యవాదాలు చెప్పే కార్యక్రమంలో నేను ముందుకు వెళ్ళాను. కానీ దురదృష్టం సరే ఆ చిన్న ఫోటోని తీసుకొని రాష్ట్రంలో చాలా మంది ట్రోల్ చేశారు. వారందరికీ నేను సహృదయంతో కృతజ్ఞత తెలియజేస్తాను. నిజమే మీరు మనసుకి కష్టపడి ఉండొచ్చు, కానీ ఇది ఎవరో కావాలని చేసినటువంటి కార్యక్రమం కాదు. నేను ఈరోజు రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసిస్తా ఉన్నాను. ఆర్థిక శాఖని అట్లాగే విద్యుత్ శాఖని ప్రణాళిక శాఖని కూడా నేనే నిర్వహిస్తూ ఈ రాష్ట్రంలో తీసుకునే అనేక రకాలైనటువంటి ప్రణాళికలు కానీ విధానపరమైన నిర్ణయాల్లో కూడా ప్రముఖ పాత్ర పోషిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసిస్తా ఉన్నాను. నేను ఎవరికో తల వంచేవాడిని కాదు, ఎవరో పక్కన కూర్చోబెట్టేవాడిని అంతకంటే కాదు, ఆత్మగౌరవం చంపుకునేవాడిని కాదు, ఎవరికి కూడా ఆత్మగౌరవం కిందికి తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేసేవాడిని కాదు. ఇన్నారు కదా బీఆర్ఎస్ పార్టీ నాయకులేమో అట్లా అంటున్నారు, కాంగ్రెస్ పార్టీ నేతనేమో ఇట్లా అంటున్నాడు. చూడాలి ఏడదాకా పోతుందో ఏమో ఈ పంచాయతీ. అరే రే షర్మిల అమ్మ అయితే అన్న మీద చిన్న పోరాటం చేస్తలేదు. సిద్ధం సభలు పెడతా ఉన్నాడు ముందుగానే ఉన్నది, కానీ మరి ఆ పైసలు ఏడుకేళ్ళు వస్తున్నాయి ఏం సంగతి, మరి బీజేపీకి లోపల లోపల కొమ్ము కాస్తున్నాడు అని పెట్టే మొత్తం మీద షర్మిలాక్క అయితే ఇక ఏంది సంగతి ఓసారి సూతం పండి. రైట్ చెయ్యి గుర్తు షర్మిలమ్మ, టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ముచ్చట ఎప్పుడెప్పుడు మాట్లాడుతుందా అనుకుంటే ఇక మాట్లాడనే మాట్లాడే, మరి ఏం మాట్లాడిందో ఇనుండ్రి. రాష్ట్ర ప్రజలు ఎలా చూస్తున్నారు, మీరు ఎలా చూస్తున్నారు, ఇది ఏం పద్ధతి అని ఎవరికి అనిపించటం లేదా? అసలు గమనించాల్సిన పాయింట్ ఏమిటంటే మన రాష్ట్రంలో ప్రత్యేక హోదా గురించి ఊసే లేకుండా చేశారు తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీలు కలిసి. అవును మరి, ప్రత్యేక హోదా కోసం కొట్లాడతాము, ప్రత్యేక హోదా తెచ్చేదాకా ఇనము అన్న గొప్ప నేతలు గా సెంటరోళ్ళ మెడలైతే వంచిందే లేదు, ప్రత్యేక హోదా తెచ్చిందే లేదు. ఇక మీదికెళ్ళి వీళ్ళే సలాంగొట్టుడు తప్ప ఏం లేదు. ఈ 10 సంవత్సరాలలో ఎమ్మెల్యేలు ఎంపీలు ఇంతమంది అధికారంలో ఉండి కూడా అసలు ఊసే లేకుండా చేశారు, అసలు ఆ మాటే లేకుండా చేశారు, ప్రత్యేక హోదా అన్న అంశమే లేకుండా చేస్తున్నారు కదా. ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీగా వచ్చి మేము కొట్లాడుతున్నాం తప్ప ప్రత్యేక హోదా గురించి తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు గారు కానీ వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక్క నిజమైన ఉద్యమం అయినా చేశారా అధికారంలో ఉండి ముఖ్యమంత్రులుగా ఉండి అని అడుగుతున్నాం. ఇన్నర్ గదుల్లో ప్రత్యేక హోదా గాలు కొట్లాడింది లేదు, మేమే కొట్లాడుతున్నాం అనుకొచ్చింది. మొన్న ప్రత్యేక హోదా కోసము ఎట్లా బాధపడ్డదో చూడుండ్రి. ప్రత్యేక హోదా ఇస్తారన్న ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి సంతకం. రాహుల్ గాంధీ గారు ప్రత్యేక హోదా మీద పెడతానన్నారు కాబట్టి ఆ మాట పట్టుకొని రాజశేఖర రెడ్డి మీద ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టింది. చూసిండ్రు కదా షర్మిలమ్మ బాధ, అటెనుక జగన్ అన్న సిద్ధం సభకు పైసలెక్కడి ఏం కథ అనుకొచ్చింది. సిద్ధమని పెద్ద పెద్ద సభలు పెడుతున్నారు, ఒక్కొక్క సభకి 90 కోట్ల రూపాయలు అవుతుందట. ఎక్కడి నుంచి వస్తున్నాయండి ఈ డబ్బులన్నీ?
సిద్ధమని పెద్ద యాడ్ క్యాంపెయినే నడుపుతున్నారు. 600 కోట్లు ఖర్చు పెడుతున్నారట. ఎవరి డబ్బులు ఇవి? ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ డబ్బులన్నీ? ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అమ్మరే బిడ్డ, ఒక్కొక్క సిద్ధ సభకు 90 కోట్ల రూపాయలంట. ఇక ఈ లెక్కన చూస్తే మనసొంటోళ్ళు రాజకీయం చేసుడు చాలా కష్టం. ఇక ఇదం తిన్నాక ఓటు ఎవరికి వేస్తారో మీ ఇష్టం. ఇక అయ్యో పాపం హనుమంతరావు సారు, నీకు ఎంత కష్టం వచ్చింది సారు. కాంగ్రెస్ పార్టీలో నీ అంత సీనియర్ లీడర్ ఒకరాని ఉన్నారా? ఇక ఆఖరికి వస్తే ఎంపీ టికెటే రాకపోయే మొత్తం మీద అయితే హనుమంతరావు సారు చిన్నగా బాధపడతా లేదు. లో మొత్తం మీద అరుచుకుందాం పాపం పెద్ద మనిషిని. సీనియర్ లీడర్ కాంగ్రెస్ పార్టీ టైగర్ హనుమంత సారు కన్నీరు పెట్టిండుల్లో ఎందుకోసమో అనుకుంటున్నారా? ఎంపీ సీటు కోసం. ఎవరు నాకు వ్యతిరేకం చేసినా భగవంతుడు ఉన్నాడు. కింది స్థాయి నుంచి ఒక పెంకుటిల్లి నుంచి వచ్చి ఈ స్థాయికి వచ్చినట్టే అది కేవలం కాంగ్రెస్ దయవల్ల, ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ దయవల్ల ఇక్కడికి వచ్చిన. ఇక ముందు కూడా ఈ గత 7-8 ఏళ్ల నుంచి నాకు ఏ పదవి లేదు, క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ లేదు, స్టార్ క్యాంపెయిన్ లేదు. అయినా నేను ఎక్కడికి పోయినా నాకు జనం వస్తారు, హనుమంత అన్నారే అందరు వస్తారు. అందరికంటే కూడా నేను ఇవ్వాలన్నా ప్రజలలో అభిమానం ఉన్నది. ఇన్నారు కదా ఎవరు వ్యతిరేకం చేస్తున్నారో గాళ్లకు దేవుడే చూస్తాడు అనుకొచ్చిండు. ఇంతేగాదుల్లో మా బీసీలను తక్కువ చేస్తున్నారు, ఇదేం పద్ధతి అన్నాడు. 4 సీట్లు రిజర్వేషన్ అయినాయి, 3 జనరల్ ఉంటే 3 కూడా మీరు అప్పర్ క్లాస్ కి ఇచ్చారు. అదే విధంగా మొన్న రాజ్యసభ కూడా రేణుకా చౌదరికి ఇస్తే 4 అప్పర్ క్లాస్ పోయినాయి. అంటే ఇక బీసీలు అవసరం లేదా? బీసీలు ఓట్లేసే మిషన్లమా? బీసీలకు న్యాయం జరగదా? ఇన్నారు కదా సార్కేమో ఏజ్ ఎక్కువయే, టికెట్కేమో అవకాశాలు తక్కువయే, గిదే ముచ్చట మీద ఏమన్నాడో మొన్న ఇనుండ్రి. ఆనాడు నాకు 1990లో ముఖ్యమంత్రి పదవి వచ్చింది దగ్గరికి, రాజీవ్ గాంధీ పంపిస్తే అప్పుడు నా ఏజ్ 41, ఇంత చిన్న వయసు ఉందని చిదంబరం చెప్పి ఇంకా ఫ్యూచర్ ఉందన్నారు. ఇప్పుడేమో పెరిగే లోపలేమో కిందికి చూస్తారు, కింద ఉన్నప్పుడు మీదకి చూస్తారు. ఇదే కడుపచ్చైతే ఇన్నారు కదా గది సారు లెక్క, గింతన్నా గింత దిట్టినా కాంగ్రెస్ పార్టీని అయితే ఇడిచేదే లేదంటున్నాడు. సచ్చే వరకు కాంగ్రెస్ లోనే ఉంటాం, పోయిన రోజు కూడా 3 రంగుల దంతోడి పోతా, తప్పితే నేను ఏ పార్టీలో పోను, నాకు ఎన్నో ఆఫర్లు వచ్చినా నేను పార్టీని వదలను, ఆ కుటుంబానికి లాయల్ లాయల్ లాయల్. ఇక ఇన్నారు కదా సారైతే సచ్చిపోయేదాకా కాంగ్రెసే అంటున్నాడు, కాంగ్రెస్ పార్టీ లీడర్లు అయితే నిమ్మలంగుంటున్నారు. చూడాలి మరి టికెట్ ఇస్తారో ఇయ్యారో. అవ్వయ్య మా అయ్యతోనే వచ్చిన నేను రాజకీయంలోకి, ఇక మీరేమన్నా తక్కువనా మీరేమన్నా సుఖమా అని చెప్పి కేటీఆర్ సారు గట్టిగానే వార్నింగ్ ఇచ్చిడు ప్రతిపక్ష నేతలకు. మరి ఏమన్నాడు, ఏం సంగతి, ఎందుకు అంత లొలి నడిచిందో ఒకసారి చూడుండ్రి. అరే రే కేటీఆర్ సార్కు ఎంత బాధ అనిపించిందో ఏమో నువ్వు. ఊ అంటే అయ్య పేరు చెప్పుకొని వచ్చినావు, ఆ అంటే అయ్య పేరు చెప్పుకొని వచ్చినావు అని చెప్పి అంటున్నారట చాలా మంది నేతలు. నీ అయ్యా నువ్వు వస్తావా, నీ అయ్య వస్తాడా, మా కార్యకర్తలు చూసుకుంటారు బిడ్డ. నువ్వు అనుకుంటున్నావా అల్లా తప్పగాడని? అల్లా తప్పగాలం కాదు అవులగాలలాక అయ్య పేరు చెప్పుకొని కుర్చీలో కూర్చోలేదు సన్నాసోడా. నీ బతికేది మీ అయ్య పేర్లు కూడా కేసీఆర్ అని లేకుంటే నీ బతికేది చిప్పలు కడిగే బతుకునేది అమెరికాలా? మీ అయ్య పేరు చెప్పుకొని కరీంనగర్కి వచ్చి అక్కడక్కడ కంకులు కాల్చే దగ్గరకు జెండా పెట్టి జై తెలంగాణ పేపర్లు తీసుకుంటు నువ్వు. అగో నిజమే నువ్వు, ఇద్దరు పెద్ద లీడర్లు కూడా గదే ముచ్చట చెప్పిరే. ఇట్లా ఎన్ని దినాలు బాధపడాలనుకున్నాడో ఏమో కేటీఆర్ సారు. వీళ్ళందరికీ కలిపి ఓ గిట్లా సమాధానం ఇచ్చిండు మళ్ళా. మా అయ్య పేరు కేసీఆర్, బరాబర్ వచ్చిన ఉద్యమంలో వచ్చిన బిడ్డ, బరాబర్ వచ్చిన ఉద్యమంలో వచ్చిన. నీ లెక్క ఆంధ్రోళ్ళ బూట్లు నాకి వాళ్ళ సంచులు మోసి దొంగ పనులు చేసి రాలే నేను రాజకీయాల్లో. బరాబర్ వచ్చిన 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిన, ఒకసారి కాదు 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిన, నీ లెక్క రాంగ్ రూట్ లో రాలే. ఇన్నర్ గదుల్లో బరాబర్ మా అయ్య పేరు చెప్పుకునే వచ్చిన, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా, మీరేమన్నా సుఖమా అని చెప్పి ఓ గీతీర్లాడుచుకున్నాడు. నేను అయ్య పేరు చెప్పుకొని రాలేదు అన్నాడు. మరి రాహుల్ గాంధీ ఎవరి పేరు చెప్పుకొని వచ్చిందే? అయ్యావు ఇద్దరు పేర్లు చెప్పుకొని బతుకబట్టే ఎవరిని అంటున్నావు నువ్వు? శ్రీధర్ బాబు లేదా పక్కకు? శ్రీధర్ బాబు ఎవరి పేరు చెప్పుకొని వచ్చిండు? వాళ్ళు అయ్య పేరు చెప్పుకొని వచ్చే
దామోదర్ రాజన సింహాల పేరు చెప్పుకొని వచ్చిండు, వాళ్ళ అయ్యే పేరు చెప్పుకొని వచ్చే, పక్కకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎవరి పేరు చెప్పుకొని వచ్చిండు, వాళ్ళ అన్నగారి పేరు చెప్పుకొని వచ్చే, ఇంకొకటిగా పక్కకున్న బట్టి విక్రమార్క ఎవరి పేరు చెప్పుకొని వచ్చిండు, మళ్ళీ అనంతరాములు వాళ్ళ అన్న పేరు చెప్పుకొని వచ్చిండు, చుట్టేమో మొత్తం వాళ్ళని పెట్టుకుంటావు, ఇవాళ నువ్వు వచ్చి మాట్లాడితే దొంగల్లో కూర్చొని ఇంటికి వెళ్ళినట్టు అయ్యో పేరు చెప్పుకొని రాలే. ఇన్నారు కదా, ఇంతమంది నేతలు అయ్యలతోని అన్నలతోని ఆస్తులతోని రాజకీయంలోకి వచ్చిండ్రు, వచ్చుడే కాదు మంచి మంచి పదవులు కూడా చేపట్టిండ్రు. ఇట్లా వారసత్వ రాజకీయాలు ఎప్పుడు బంద్ అవుతాయో, కొత్త లీడర్లు ఎప్పుడు పుట్టుకొస్తారో ఏమో. ఓ ఫోన్లు పట్టే బూరలు, ఈ అవ్వ ముచ్చటింటే అవ్వతో వల్లనే నడుస్తారు మాలా, అంత చక్కగున్నది అవ్వ అవ్వ కథ. మొత్తం మీద అయితే పొదు పొదుగల మీరన్న పేపర్ చదువుతారో లేదో కానీ ఈ అవ్వ పేపర్ చదువుకుంటా మొత్తం మీద సమాజానికి ఈ ఆదర్శంగా నిలిచింది మాలా. పొద్దెక్కే దాకా లేవని ఓ పోటుగాళ్ళు, అర్ధమరాత్రి దాకా ఫోన్లలో ఆటలాడే ఓ ఆటగాళ్ళు. ఒక్కసారి ఈ వీడియో చూడుండ్రి. చూసిండ్రు కదా పండు ముసలామే పేపర్ ఎట్లా చదువుతుందో, చుట్టుపక్కల ఎవ్వరున్నారన్న భయమే లేదు, రాష్ట్రంలా ఏమైతున్నది అన్న ఒక్క దిగులు తప్ప. ఇట్లా నూటికి ఎన్నో ఒక్కరుంటారు. ఈ అవ్వ ఓ గుడికాడ కొబ్బరికాయలమ్ముకుంటా పేపర్ చదువుకుంటా కనిపించింది. ఇంకేముంది, ఈ చూసినెవరో ఈ వీడియోను సోషల్ మీడియాలో ఇచ్చిండ్రు. ఇప్పుడు ఈ వీడియో మస్తు వైరల్ అవుతున్నది. పేపర్ చదువుతూనే ఉంటావు నువ్వు పొద్దున్న లేచి? పేపర్ అలవాట చదువుడు. ఏమండి చదువుతావు? ఇంకేం కావాలిరా? ఫోన్పే ఉందా? ఈ షాప్ నీదేనా? గింతకి ఇది ఏడా అనుకుంటున్నారులే, మన దాన్నే మన హైదరాబాద్ పంజా గుట్టలా. భారతదేశంలో శ్రీరాముని కోసం చాలా మంది మాట్లాడే ఉంటారు. ఇక మరి అందరు మాటలు వేరు, కేజ్రీవాల్ సార్ మాటలు వేరు. అసెంబ్లీలో మొత్తం మీద అయితే శ్రీరాముని కోసం మాట్లాడిండు, ఆ మాటలు అయితే సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి. వీళ్ళు బీజేపీ లీడర్లు కూడా కొంతమంది అరుచుకుంటున్నారు అనుకోండి. కేజ్రీవాల్ సార్ క్రేజ్ ఏందో మనందరికీ తెలిసే గదుల్లో. ఎందుకంటారా, మన దేశ రాజధాని ఢిల్లీకే సీఎంగా ఉన్నాడు. బీజేపీ పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా నిక్కాసుగా నిలబడ్డాడు. మళ్ళా అసొంటి సారు అసెంబ్లీలో అగ్గిని రాజేశం ముచ్చటని చెప్పిండు. మన మే సోచ రా థా ఆజ్ అగర్ శ్రీరామ్ హోతే, అగర్ శ్రీ రామచంద్ర జీ ఆజ్ ఇస్ యుగ్ కే అందర్ హోతే తో ఈడీ ఔర్ సీబీఐ కో ఉన్కే ఘర్ భీ భేజ్ దేతే ఔర్ యహాన్ బందూక్ రఖ్ కే పూచ్తే బిజా బీజేపీ మే ఆ రహా హై కి జైల్ జాయేగా. ఇన్నారు కదా, ఇప్పుడు శ్రీరాముడు గుట్ట బతికి ఉంటే బీజేపీ పార్టీలో చేరకపోతే ఆయన ఇంటికి చక్కగా ఈడీ సిబిఐలను పంపిస్తున్నట్ట బీజేపీ పార్టీ. ఒకవేళ శ్రీరాముడు గుట్ట బీజేపీ పార్టీలో జైలు కాకపోతే చక్కగా జైలుకే పంపిస్తున్నారంట. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు అయితే సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి. ఎట్లున్నాయి మన రచ్చరచ్చ వార్తలు? ఇక రచ్చరచ్చ లేవు, చూస్తూనే ఉండండి మన న్యూస్ 360 తెలుగు ఛానల్ను. రేపు పొద్దుగల మళ్ళీ మీ ముంగట్టు ఉంటాను.